భారత్లో అత్యధిక శాతంగా ఉన్న హిందూ జనాభా భవిష్యత్తులో తగ్గిపోయే ప్రమాదం నిజంగానే ఉందా ఎందుకు వరుసపెట్టి సాధ్వి కానివ్వండి లేకపోతే దేవాలయ ప్రధాన అర్చకులు కానీ హిందూ జనాభా తగ్గబోతోంది అంటూ ఎందుకు కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది హిందూ జనాభాపై మరోసారి చర్చ ఎందుకు మొదలవుతుంది నిజంగానే హిందూ జనాభా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోందా ఎందుకంటే ప్రభుత్వాలే నేరుగా తీసుకొచ్చిన సూత్రం ఉంది ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ఆపై వద్దు అని ఇది ప్రభుత్వం చెప్పిన సూత్రం ఇది చాలామంది భారతీయులు ఇప్పటికీ పాటిస్తున్నారు నేటి సమాజంలో చాలామంది ఉరుకుల పరుగుల ఈ కాలంలో ఒకరికే పరిమితం అవుతున్న పరిస్థితి సో ఆ క్రమంలో హిందూ జనాభా తగ్గుతోందా అన్ని మతాలను కూడా తనలో తన ఒడిలో దాచిపెట్టుకున్న భరతమాత అన్ని మతాలను కూడా పెంచి పోషిస్తున్న పరిస్థితి భారత్లో ఉంది పర్టికులర్గా ఏషియా పసిఫిక్ ప్రాంతంలోనే హిందువులు ఎక్కువగా నివసించు నివసిస్తూ ఉంటారు పర్టికులర్గా చూసుకుంటే ఇండోనేషియా కానివ్వండి ఇండియా కానివ్వండి పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ ఈ ప్రాంతాల్లో హిందూ జనాభా అధికంగా ఉంటుంది ఇది గతమంతా వచ్చిన జనాభా లెక్కల ప్రకారం ఉన్న వివరాలు కానీ భవిష్యత్తులో అంటే రెండు వేల యాభై నాటికి హిందూ జనాభా తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తోంది ఎందుకంటే హిందూ జనాభా నానాటికి కుటుంబాలు పరిమితం అయిపోతున్నాయి చిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి హిందూ జనాభా తగ్గిపోతుంది అట్ ద సేమ్ టైం ముస్లిం జనాభా విపరీతంగా పెరుగుతోంది ఇదే ఇప్పుడు అందరినీ కలవరపెరుస్తున్న అంశం సాధ్వి రితంబర ఈమె ఒక జాతీయవాద హిందుత్వవాది ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చకు వస్తున్నాయి ఎందుకంటే భారత్లో హిందూ జనాభా తగ్గిపోతోంది జాగో హిందువు అంటూ పిలుపునిచ్చారు సాధ్వి రితంబర దేశవ్యాప్తంగా ఇప్పుడు రితంబర చేసిన కామెంట్స్తోనే కలకలం రేగుతోంది అందుకే హిందూ జనాభాపై మరోసారి చర్చ అయితే మొదలవుతోంది దుర్గా వాహిని ట్రస్ట్ అధ్యక్షురాలుగా ఉన్న సాధ్వి రతంబరా చేసిన కామెంట్స్ ఇప్పుడు అటు హిందువుల్లో కూడా ఆలోచనకు దారితీస్తున్నాయి ఇదే కాకుండా అమెరికాకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ గతంలోనే అంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ ఫ్యూ అనే ఒక ఆర్గనైజేషన్ ఫ్యూ సెర్చ్ అనే ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిం జనాభా పెరగబోతోంది అంటూ కూడా ఒక రిపోర్ట్నిచ్చింది అమెరికాలో అయితే అంతగా ముస్లిం జనాభా ప్రభావం ఉండదు కానీ వేరే దేశాల్లో ఇరాన్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే ఏషియా పసిఫిక్ రీజియన్లో ఉన్న ప్రాంతాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది ప్రపంచ జనాభా మొత్తంగా తీసుకున్నా కూడా ఆ పర్సంటేజ్లో చూసుకున్న ముస్లిం జనాభా విపరీతంగా పెరుగుతుంది సో ముస్లిం జనాభా పెరిగితే కనుక హింస కూడా పెరుగుతుంది ఆ దిశగా కాస్త ఆలోచించాలంటూ సదరు ఫ్యూ సర్చ్ అనే రిపోర్ట్ ఇచ్చిన అమెరికాకు చెందిన సంస్థ కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు కాన్పూర్ సభలో సాధ్వి రీతం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు హిందూ ముస్లిం జనాభా మధ్య అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ఆమె చెప్పుకొచ్చారు జనాభా అసమతుల్యత పైన సాధ్వి ఆందోళన వ్యక్తం చేశారు దేశంలో ఒక ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రావాలంటూ ఆమె డిమాండ్ చేశారు ఉమ్మడి పౌరస్మృతి అనేది వస్తే గనుక ఎలాంటి సమస్య ఉండదు అని సాధ్వి చెప్పుకొచ్చారు అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మేఘాలయ సిక్కిం నాగాలాండ్ కేరళ జమ్మూ కాశ్మీర్లో హిందువులే మైనార్టీలు గతంలో ఈమె సాధ్వి రితంబర రామ మందిరం కోసం కూడా పోరాడారు ఆ సమయంలో రామరాజ్యం రాబోతోంది బాబర్తో పనేంటి అంటూ కూడా అప్పట్లో ఆవిడ తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు హిందూ ధార్మిక సంఘాలు అన్నీ కూడా గతంలో యతి నరసింహ యాదవ్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు సాధ్వి రితంబర కానివ్వండి చాలామంది ఇలా హిందుత్వ భావజాలం ఉన్న వ్యక్తులు హిందూ జనాభా తగ్గిపోతుందంటూ హిందుత్వం మనుగడ ప్రశ్నార్థకం అవుతోందంటూ జనాభా అసమానతో హిందూ హిందువులకు గడ్డు కాలం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి వీరి ఆందోళనలో నిజమంతా మైనార్టీ జనాభా పెరుగుతూ ఉండటంతోనే వీరిలో ఎలాంటి ఆందోళన పెరుగుతోందా నిజంగానే భవిష్యత్తులో భారత్ ఒక ముస్లిం దేశంగా మారనుందా ఒకవేళ ముస్లిం దేశంగా మారబోతోంది అంటే గనుక రెండు వేల యాభై నాటికి ముస్లింలు ముప్పై నాలుగు శాతం వరకు కూడా భారత్లో పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు ఇందా చెప్పిన యతి నస్సిమా గారు కూడా ఇదే మాట అన్నారు ఒక ప్రధాని ముస్లిం అయితే గనక నలభై శాతం మంది హిందువుల్ని చంపేస్తారు అంటూ ఆయన గతంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు అందుకే హిందూ జనాభా పెరగాల్సిన ఆవశ్యకత ఉంది అంటూ ఆయన కూడా చెప్పుకొచ్చారు అసలు ఎందుకు ఇలా హిందూత్వ భావజాలం ఉన్న వ్యక్తుల్లో హిందూ హిందూ జనాభా తగ్గిపోతోంది అనే ఆందోళన మొదలైంది నిజంగానే అటువంటి పరిస్థితులు ఉన్నాయా